हाय फ्रेंड्स, वेलकम टू मा अम्मा चेति वंट। चिंत चिगुरु दोरికేది ఈ సీజన్ లోనే, ఇది చేసుకొని తినాలి మళ్ళీ మళ్ళీ, ఇది రాని రోజు। ఈ వాల్ట్ రెసిపీ చింత చిగురు పప్పు రెసిపీలోకి వెళ్తాం। లేత చింత చిగురుని తీసుకొని పుల్లన్నీ ఏరి పారేసి ఆకు మాత్రం ఒక కప్పులో పెట్టుకొని సన్నగా తరగండి। అలాగే వేస్తే ఏమంటారేమో, తరిగి వేసి రుచి చూడండి, తేడా మీకే తెలుస్తుంది। ఇలా తరిగి ఒక కప్పులో పెట్టుకోండి, చూడండి పొడి పొడిగా చాలా బాగుంది చిగురు। ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసి కడిగి పెట్టుకోండి। తర్వాత అందులో తరిగి పెట్టుకున్న చింత చిగురు వేయండి। అందులోనే 3 పచ్చి మిరపకాయలు నిలువుగా తరిగి వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ మునిగేలాగా నీళ్లు పోయండి। కుక్కర్ పైన మూత పెట్టండి। 4 కూతలు, ఇలా 4 కూతలు వచ్చే వరకు ఉండనివ్వండి। తర్వాత గ్యాస్ అణిగాక వాటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ పైన పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలపండి। ఇప్పుడు బాగా మరగనివ్వాలి। ఈ మరిగే లోపు ఒక కప్పు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి చిక్కగా కలిపి పెట్టుకోండి। పప్పు మరిగాక, బాగా మరిగాక, ఇలా బాగా మరిగాక కలిపి పెట్టుకున్న శనగపిండి పోయండి। దీని వలన పప్పుకు టేస్ట్ వస్తుంది, ముద్దగా కూడా వస్తుంది పప్పు, లేదా పప్పు వేరుగా నీళ్లు వేరుగా ఉంటుంది। ఇందులో ఉండే చిదంబ రహస్యం అదే। ఇప్పుడు బాగా కలపండి, బాగా ఇలా మరగనివ్వండి। 5 నిమిషాలు ఇలాగే మరుగుతూ ఉండాలి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటుతుంది పప్పు। తర్వాత ఇప్పుడు బానట్లో 3 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మిరపకాయలు 2, కరివేపాకు రెబ్బలు కొన్ని, ఇంగువ 1.5 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసి బాగా వేపండి। బాగా వేగాలి। కారం సరిపోదు అనుకున్న వాళ్ళు మరొక టీ స్పూన్ కారపొడి కూడా చేర్చుకుంటే బాగుంటుంది। ఇప్పుడు పప్పులో ఇవి వేసి బాగా కలపండి। చింత చిగురు పప్పు రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, థ్యాంక్ యూ।